పదహైదు పదిహేడు చేస్తూ జీవో జారీ చేసింది. మనం కూడా 29 కుడిసి కులాలను అడిషనల్ గా మన దాంట్లో చేర్చినారు కాబట్టి మనం కూడా పోరాటంలో భాగం చేసుకొని 20% కోసం పోరాడదామని రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకొస్తున్నాను. ఎమ్మినూరులో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరిగేటప్పుడు స్టీల్ ప్లాంట్ నుంచి ఒక రెండు బస్సులు తీసుకొని స్టీల్ ప్లాంట్ కార్మికులు వచ్చినారు. వాళ్ళ దగ్గర నేను మాట్లాడినప్పుడు ఎంఆర్పిఎస్ మొదటి దశలో ఉద్యమం చేపట్టినప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ కార్మికులు మీకు సపోర్ట్ చేశాము, ఈరోజు ప్రైవేటీకరణ అయిపోతుంటే మీరు మా ప్రైవేటీకరణను అడ్డుకోకుండా మీరు ఉద్యమంలో భాగస్వామ్యం చేసుకోకుండా మౌనంగా ఉన్నారు. కాబట్టి మా కోసం పోరాడండి, ప్రైవేటీకరణను అడ్డుకోండి, ప్రభుత్వాన్ని నిలదీయండి అని మా దృష్టికి తెచ్చినారు. అన్నగారి దృష్టికి తీసుకొస్తున్నాను, ఇది కూడా మనం మన అంశం చేర్చుకుంటే మంచిదేమో అని. తర్వాత రాహుల్ గాంధీ గారికి ఇంకోరు కూడా వచ్చి రిప్రజెంట్ చేశారు. ఎంఈఓ ఆఫీసులో ఎంఆర్సీ బిల్డింగ్లలోనా కాంట్రాక్ట్ బేసిక్ పైన పనిచేసే కొన్ని వేల మంది కార్మికులు ఉన్నారంట, వాళ్ళు పర్మనెంట్ చేయలేదు, వాళ్ళు కూడా పోరాడుతున్నారు. ప్రభుత్వం పైన మీరు మాకు సపోర్ట్ చేసి మా అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పోరాడాలని, మాకు న్యాయం చేయాలని వాళ్ళు కూడా వాళ్ళ సమస్య కూడా మన దృష్టికి తెచ్చారు. ఇది ఈ విషయంలో అన్నగారు ఆలోచించి ఉద్యమంలో ఈ సమస్యల్ని భాగస్వామ్యం చేసుకుని ముందుకు తీసుకుపోతాడని ఆశిస్తూ ఇప్పుడు రాష్ట్ర